2024 లోక్ సభ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది. దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. అంటే అధికార పార్టీ తమ అధికారాలను కోల్పోయినట్లే. ఆ పార్టీలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉన్న అధికారాలు నామమాత్రంగానే ఉంటాయి. అధికార పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయకూడదు. ప్రభుత్వ సొమ్ముతో టీవీలు పేపర్లలో ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రచారంలో ప్రభుత్వం పేరును వాడకూడదు. ఇక కొత్తగా ఎలాంటి పథకాలు ప్రకటించకూడదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏమైనా హామీలు ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వ తరఫున కొత్త పథకాల ప్రకటనకు అవకాశం ఉండదు. ఎందుకంటే కొత్త పథకాలతో ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల నిర్వహణ పక్కదారి పట్టినట్లవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లకు కొత్తగా విడుదల చేయకూడదు. అటు ప్రమోషన్లు కూడా ఇవ్వకూడదు. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైతే వాటి నియామకం చేపట్టడానికి ఎలాంటి సమస్య ఉండదు. మంత్రులు అధికారిక హోదాల్లో పర్యటనలు చేయకూడదు. ప్రభుత్వ వాహనాలను వినియోగించకూడదు. ప్రతిపక్షాలు ఏ విధంగా అయితే సభలకు ప్రచార ర్యాలీలకు అనుమతి తీసుకుంటాయో అదేవిధంగా అధికార పార్టీ కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. హెలిప్యాడ్ల వాడకం, గ్రౌండ్ల వంటి అన్ని విషయాల్లో కూడా అన్ని పార్టీలు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు సమానమే. ఇక ప్రచారాల్లో ప్రసంగాలు చేసేటప్పుడు రాజకీయ నాయకులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పార్టీలపైన నేతలపైన విమర్శలు చేసేటప్పుడు ప్రత్యర్థుల పనితీరుపై మాత్రమే ఆరోపణలు చేయాలి. అంతే తప్ప వ్యక్తిగత దూషణలు, కుల మతపరమైన అంశాల జోలికి వెళ్లకూడదు. మసీదులు, చర్చిలు, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాల దగ్గర ఎన్నికల ప్రచారం చేయకూడదు. తాయిలాలు ఇవ్వడం, డబ్బు ఇవ్వడం, మందు బిర్యానీలు ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఎన్నికలకు 48 గంటల ముందు ప్రచారం ఆపేయాల్సి ఉంటుంది. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నగారాతో ఛత్తీస్గఢ్లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. అధికారం నిలబెట్టుకునేందుకు సీఎం భూపేష్ బఘేల్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా గద్దె దించేందుకు ప్రతిపక్షాలు కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7-17 తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3 ఫలితాలు వెలువడనున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల కారణంగా ఇక్కడ 2 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్. దీంతో నవంబర్ 7 మొదటి దశలో 20 స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది. ఆ తర్వాత నవంబర్ 17 రెండవ దశలో 70 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 20 వరకు నామినేషన్లు దాఖలకు గడువిచ్చారు. మొదటి దశలో అక్టోబర్ 21 నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్ 23 నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. అక్టోబర్ 21 రెండో విడత నోటిఫికేషన్ విడుదలవనుండగా అక్టోబర్ 30 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. అక్టోబర్ 31 నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నవంబర్ 2 వరకు నామినేషన్ పత్రాల ఉపసంహరణకు గడువు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడంతో మధ్యప్రదేశ్లోనూ ఎలక్షన్ హీట్ పెరిగింది. ఇక ఎన్నికల ప్రకటనతో కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని 230 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 17న పోలింగ్ నిర్వహించగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 30 నామినేషన్లకు చివరి రోజు. 31న నామినేషన్ల పరిశీలన ఉండగా నవంబర్ 2 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇక మధ్యప్రదేశ్లో మొత్తం 5.52 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో 2.85 కోట్ల మంది పురుష ఓటర్లు, 2.67 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. 18.86 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును తొలిసారి వినియోగించుకోనున్నారు. రటిక రాజస్థాన్లో ఎన్నికల నగర మోగడంతో ఎలక్షన్ సందడి నెలకొంది. నవంబర్ 23న ఎన్నికలు జరగనుండగా రాష్ట్రంలోని మొత్తం 200 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లుండగా అందులో 2.73 కోట్ల మంది పురుషులు, 2.52 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. తొలిసారి 22.04 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. మొత్తం 51,756 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా వీటిలో 10,415 పట్టణ ప్రాంతాల్లో, 41,341 పోలింగ్ బూతులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. రాజస్థాన్లో మొత్తం 200 స్థానాలుండగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 101 ఎమ్మెల్యేల మద్దతు అవసరముంటుంది.